ప్రకాశం జిల్లా పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం జరిగింది. సొరంగంలో రెండు లోకో రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో 8 మందికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం కొత్తూరు సమీపంలోని పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో ఘోర ప్రమాదం జరిగింది. సొరంగంలో ప్రయాణించే రెండు లోకో రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఆ రైళ్లలో ప్రయాణిస్తున్న కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని దొర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో నర్సరావుపేటకు తరలించారు. మరో ఇద్దరిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో పనుల నిమిత్తం కూలీలతో వెళ్తున్న రైలు, పనులు ముగించుకొని కూలీలతో వస్తున్న రైలు ఒకే ట్రాక్ పైకి రావడంతో రెండు రైళ్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో దాదాపు 15 మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లలో కలిపి 60 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రెండు లోకో రైళ్లు దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రాజెక్టు అధికారులు వివరాలు వెల్లడించడం లేదు. చిన్న ప్రమాదమేనంటూ మాట దాటివేస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిని క్షేత్రస్థాయిలో కాకుండా ఫోన్ ద్వారా వివరాలను తెలుసుకుంటూ ఉండడంతో ప్రాజెక్టు అధికారులపై క్షతగాత్రుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. ఎందుకు మార్ నెల అయింది అంటే మేము లోపలికి వెళ్తున్నాం డ్యూటీకి. వాళ్ళు బయటకు వస్తారు బెల్ట్ వాళ్ళు వెళ్తా మా దానికి బేకులు పడక సిగ్నల్ కూడా సరిగ్గా ఇచ్చాము. వాళ్ళు ఎలా జరిగిందో వల్ల రెండు వచ్చి గుద్దుకున్నాయి. మేము ఒక 20 మందిని మొత్తం 80 మంది దాక్కుంటాం. ఒకటేమో పైప్ లైన్ల మీదకి ఎక్కింది, ఒకటేమో పట్టాలు దాటిపోయింది. నాకు కొంచెం బాగానే ఉంది. వచ్చేసారు ఇప్పుడు ఎక్స్రే తీసుకోవడానికి వెళ్ళాలి. మేము అక్కడ నుంచి లోపల నుంచి వస్తున్నాం సార్. లోపల నుంచి వస్తుంటే ఇక రెండు ఢీకొన్నాయి. ఎంతమంది ఉంటాం సార్? షిఫ్ట్ 40 మంది అనుకుంటాం. దెబ్బలా సార్? కొంతమంది తగిలినాయి. ఎంతమంది మనకేం తెలియదు సార్. నేనైతే అప్పుడు ఏమంటే వచ్చాము. నేను రైల్వే సార్, రైల్వే ట్యాక్ వేస్తుంటా. 8 గంటలు పడు సార్. మాట్లాడాను సార్. ఇప్పుడు కొంతమంది దెబ్బలు అక్కడ హాస్పిటల్ వేసుకున్నాం, నర్సులపేట బాగా సీరియస్ ఉన్నాను. కొంతమంది ఇక్కడ చిన్న చిన్న దెబ్బలు ఇక్కడ వచ్చారు సార్. వెంకటేశ్వర సార్, రామచంద్రపేట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు కంపెనీలో పని? నేను 2016 నుంచి చేస్తాను సార్. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ.